वेलकम बैक टू अवर चैनल विजयराज कलुगु चैनल अंदर की मुझे श्रावण मसप वलशुनत शुभाकांक्ष वलशुनत जो कामशेष षेर चयी अंड वीडियो पोस्ट कंप्लीट अंड वलशुनत जरूकना अने वीडियो चूड्स अंड प्रति इयर इधर चला सिंपल ऐसा पूजा चेसदन इयर को चेंजा एंटे अटे पटा की एपड़ू लक्ष्मीदेवी पटा की पूजेदन इयर को डेकोरेट अंत अभी वीडियो चूड्स अंड अंटे कलशम पेटमो अवी लेवन अटे वलशुनतम मन सिंपल ऐसा पूजा चुस्कने वालों अंड अटे मेटिंट पुटनी అంటే మా మెట్టినింట్లో అత్తగారింట్లో మేము దీపావళి లక్ష్మీని ఉంటుంది కదా అది చేస్తారన్నమాట అది నేను ఒక 2 టైమ్స్ అటెండ్ అయ్యానంటే తర్వాత ఇక్కడికి వచ్చేసాను అండ్ నాకు ఈ ఇయర్ కొంచెం చేంజ్ చేశాను అంటే ఫ్రెండ్స్ ని అడిగి కొంచెం అంటే బ్రాహ్మన్స్ ని అడిగాను అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే కలుషమే అన్ని పెట్టకూడదు మామూలుగా మీరు లేదు కాబట్టి మళ్ళీ ఆగ్రహిస్తుంది అమ్మవారు అని చెప్పారు అందుకని నేను కలుషమే ఏం పెట్టలేదు మామూలుగా నేనేట్లా డెకరేట్ చేశాను చూడొచ్చు మీరు ఈ వీడియోలో अंड దీంట్లో వచ్చేసి నేను మోస్ట్ రిక్వెస్టింగ్ టాపిక్ వచ్చేసి నాకు ఇయర్ రింగ్ కలెక్షన్ చూపించమంటున్నారు గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించమన్నారు అది అంటే ని మార్నింగ్ మా పాపకి చేంజ్ చేస్తూ ఉంటే గుర్తొచ్చింది సరే చేద్దాము ఈ వీడియోని ఇంక్లూడ్ చేద్దాములే అని అనుకొని నేను షూట్ చేశాను అండ్ నేను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 3 అవుతుంది ఆఫ్టర్నూన్ 3 అవుతుంది ఇప్పుడు దాకా అంటే మార్నింగ్ నుంచి పూజ చేసుకొని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడే అపార్ట్మెంట్స్ లోనే ఒక 5 మంది ముత్తైదులను పిలిచాను వాళ్ళకి తాంబూలం ఇచ్చాను అండ్ ఇంకా ఇప్పుడే అయిపోయింది కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను ఇప్పుడు దాకా నేను అంటే కొంచెం మధ్యన మధ్య డెకరేషన్ అవి కూడా షూట్ చేశాను అవి ఈ వీడియోలో ఇన్క్లూడ్ చేస్తాను అండ్ నేను ఈ రోజు సింపుల్ గా ఈ సారీ కట్టుకున్నాను ఈ సారీ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ సిఎంఆర్ మాల్ ఉంటుంది కదా షాపింగ్ మాల్ ఉంటుంది కదా అక్కడ తీసుకున్నాను అన్నమాట నెల్లూరులోనే తీసుకున్నాను చాలా సింపుల్ గా చాలా వెయిట్ లెస్ ఉన్నదన్నమాట చాలా కంఫర్టబుల్ గా ఉంది కట్టుకొని తిరగడానికి అంటే పూజ చేసేటప్పుడు గాని బయట అందరం పిలిచి వచ్చాను వాళ్ళని ముత్తైదుని పిలవాలి కదా వాళ్ళని పిలిచి వచ్చాను అన్నమాట చాలా కంఫర్టబుల్ గా ఉంది సారీ అయితే అండ్ ఈ హారం వచ్చేసి దివ్యాన్ కలెక్షన్స్ లో తీసుకున్నాను ఒకసారి చెక్ చేయండి నేను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను తన దగ్గర కలెక్షన్ అది సూపర్ ఉంటాయి చాలా బాగా ఉంటాయి అండ్ తన రెస్పాండ్ అయ్యే టైం కూడా చాలా తక్కువగా తొందరగానే రెస్పాండ్ అయిపోతారన్నమాట మనం ఎప్పుడైనా మెసేజ్ పెట్టగానే నాకైతే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు ఎలా ఉన్నారు ఎట్లా వచ్చాయి ఇట్లా ఉన్నాయి అని తను ఇట్లా ఏమైనా ఎలా క్వాలిటీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు కూడా తను మంచిగా అంటే ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుందని అతను చెప్పడం కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకనే నేను హ్యాండ్ వాష్ అవేర్నెస్ చేశాం కదా దాంట్లో కూడా తను ఉన్నారు దివ్యాన్ కలెక్షన్స్ అని నేను తన దగ్గర తీసుకున్నాను ఇదైతే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ చాలా బాగుంటాయి కూడా కలర్స్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ బ్లాక్ అవి చాలా ఉన్నాయి తన ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ లింక్ అని ఇస్తాను అవి చూడండి అండ్ ఇది కొలాబరేషన్ అనుకున్నారు కొలాబరేషన్ కాదు అండ్ ఇది ప్రేమతో పంపించినవి కూడా కాదు నేను నా మనీతోనే నేను కొనుక్కున్నాను మళ్ళీ కొలాబరేషన్ అని ఏదో అని అనుకున్నారు నా మనీతోనే కొనుక్కున్నాను అన్నమాట అండ్ ఎందుకంటే నేను చెప్తున్నాను తన దగ్గర కలెక్షన్ పర్టికులర్ గా ఇదే చాలా సేల్ అయ్యింది తన దగ్గర చాలా తను చెప్పినప్పుడు ఇవే చాలా సేల్ అయ్యాయి అని అంటే తీసుకున్న కస్టమర్స్ ఫోటోస్ కానీ వీడియో కానీ పెట్టినప్పుడు చాలా బాగుంది అనిపించింది అందుకే నేను తీసుకున్న పర్టికులర్ గా ఇదైతే చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోండి పడితే తీసుకోండి నాకు ఇది 15, 18, 19 పడింది అండ్ ఇదైతే చాలా బాగుంది అందుకని తన క్వాలిటీ తన కలెక్షన్స్ క్వాలిటీ బాగుందని మీకు చెప్తున్నాను అండ్ ఇంకా నేను వలశనతో ఎలా జరుపుకున్నానో మీరు చూడండి ఇప్పుడు అమ్మవారిని పెట్టిన చోట నేను బ్యాక్గ్రౌండ్ సింపుల్గా డెకరేట్ చేశాను ఇంకా నేను తోరణాలు పెట్టాను కదా అవి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టున్నాను పోస్ట్ చేస్తున్నాను అది కావాలంటే నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి నేను కార్డ్బోర్డ్తో లోటస్ ఫ్లవర్ తయారు చేస్తున్నాను గూగుల్లో సెర్చ్ చేసి నేను ఇమేజ్ అండ్ డ్రా చేసుకున్నాను అన్నమాట ఇంకా అది మొత్తము పేపర్ రిబ్బన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పేపర్ రిబ్బన్స్ గ్లూ సహాయంతో మొత్తం అట్లా స్టిక్ చేశాను అలాగే నేను మిడిల్ పార్ట్ వచ్చేసి లీవ్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ ఫస్ట్ డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు అందులో నాకు ఇంకా కార్డ్బోర్డ్ అంటే కొన్ని క్రాఫ్ట్స్ కోసం తీసి పెట్టుకున్నాను ఓకే దీంతో లోటస్ ఫ్లవర్ తయారు చేద్దాము అనుకున్నాను ఇంకా అట్లాగా మొత్తం లోటస్ ఫ్లవర్ అట్లాగా డెకరేట్ చేశాను బ్యాక్గ్రౌండ్ని మిడిల్ పార్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నేను నా చేతితోనే పట్టుపడవలాగా కుట్టాను చిన్నప్పుడు నేను నా డాల్స్కి ఇట్లా కుట్టేదాన్ని అన్నమాట
ఇంకా ఇప్పుడు కూడా అట్లాగే నా చేతితోని కుట్టి వేద్దాము అనుకున్నాను. అందుకే నేనైతే మొత్తం షూట్ చేయలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మొత్తం అట్లా వేసుకొని ఒకసారి చూశాను ఎట్లా ఉంది అని. మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ చేసేసాను. ఇది వచ్చేసి వలసం రథం రోజు మార్నింగ్. ఇంకా నేను గడపలకి పసుపు అండ్ నా కాళ్ళకి అంతా పసుపు పూసుకున్నాను. అంతా పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనము కుకింగ్ చేయాలి కదా. ఇంకా అమ్మవారికి మనం నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇంకా నేను మొత్తము పచ్చని పప్పు అండ్ ఇంకా పొంగలికి అంటే చక్కెర పొంగలికి అట్లాగా అన్నిటికీ ముందే నానబెట్టుకోవాలి కదా. అన్నీ అట్లా కొంచెం కొంచెం నానబెడుతూ ఉన్నాను. పెసరపప్పు బియ్యము అట్లా మొత్తం నానబెడుతూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను పూజా పనులన్నీ చేసుకుంటూ ఇది మొత్తం చూసుకుంటూ చేస్తున్నాను అన్నమాట. ఇంకా మార్నింగ్ ఇంకా అంటే ఆ రోజు మా హస్బెండ్ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇంకా నేనే మొత్తం చేసుకోవాలి కదా అని కొంచెం ముందుగా స్టార్ట్ చేశాను మొత్తము. ఇంకా ఈ పనులు చేసుకుంటూనే నేను దేవుడికి సంబంధించి పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని పెట్టాలి కదా. నేను ఇక్కడ వరిపిండి ఉంటుంది కదా రైస్ ఫ్లోర్తో ముగ్గు వేస్తూ ఉన్నాను. ముగ్గు వేసేసి దాని మీద బియ్యం ఉంటాయి కదా బియ్యం అంతా పోసి అమ్మవారిని అట్లాగా పెట్టాను. అట్లాగా సింపుల్గా నాకు వచ్చిన ముగ్గు వేశాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను డెకరేషన్ చేశాను చెప్పాను కదా, అది వచ్చేసి డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ ఉంది కదా అది టేబుల్ కవర్ అన్నమాట. అది డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఎల్లో అండ్ గ్రీన్ రెండిట్లో చూశాను. నాకు ఎల్లో కంటే గ్రీన్ బాగుంది అనిపించింది. ఇంకా నేను గ్రీన్తో టేబుల్ కవర్ స్టిక్ చేసేసి అండ్ దాని మీద తోరణాలు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చెప్పాను కదా, ఇంకా తోరణాలు చేసుకున్నాను. 2 డేస్లో కంప్లీట్ అయిపోయాయి రెండు. అటు 3 ఇటు 3 అట్లా తోరణాలు పెట్టేశాను. మధ్యలో లోటస్ ఫ్లవర్ పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చామంతి పూలు తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా అటు ఇటు అమ్మవారికి అటు ఇటు పెడితే బాగుంటుంది అనిపించింది. ఇంకా మొత్తం అంటే ఇంకా అట్లాగా చూడండి ఒకసారి అట్లా మొత్తం అమ్మవారిని పెట్టాను అనమాట. ఇంకా పూజా సామాగ్రి ఇంకా దీపం పెట్టుకోవడం అన్నీ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు మామిడి ఆకులు వచ్చేసి లక్కీగా దొరికాయి. మాది లాస్ట్ ప్యాకెట్ అనమాట. ఇంకా మొత్తము ఒక ప్యాకెట్లో వచ్చేసి ఒక 8 ఎన్ని ఉన్నాయి అంతే. అవి కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. చాలా చిన్న ఆకులు దొరికాయి. ఓకే దొరికింది మహాభాగ్యం అనుకొని ఇంకా అవి తీసుకొచ్చారు. మార్నింగ్ తెచ్చారు మా హస్బెండ్. ఇంకా మొత్తం నేను వాటికి పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉన్నాను. నాకు వచ్చేసి ఇంకా ఛాలెంజ్ అనమాట. పసుపు పెట్టేస్తాను. ఇంకా కుంకుమ అనేది అది మంచిగా షేప్ రాదనమాట. ఇంకా చేతితో పెడుతూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. అది నాకు చేతులకే అంటుకుపోతూ ఉంటుంది. కుంకుమ పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ట్రై చేస్తూ ఉంటాను మంచిగా షేప్ రావాలని. రౌండ్గా పెడితే బాగుంటుంది కదా. అట్లాగా చూడండి నేను ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాను అక్కడ. నాకు ఎప్పుడు అది ఒక కష్టం అనమాట. అది పెట్టడం అంటే అస్సలు కుదరదు షేపు. నేను ఇంకా పెడుతూ ఉన్నాను మొత్తము కుంకుమ పసుపు అంతా పెడుతూ ఉన్నాను అనమాట. మాకు ఇక్కడ వచ్చేసి ఆకులు తమలపాకులు అంటే మనకు తమలం ఇస్తాం కదా అవి కూడా దొరుకుతాయి. మామిడాకులు కూడా దొరుకుతాయి, చాలా వరకు దొరుకుతాయి. ఇంకా అంటే కొంచెం ముందు రోజన్నా వెళ్ళి తెచ్చుకోవాలి, లేదా మార్నింగ్ తొందరగా వెళ్ళైనా తెచ్చుకోలే, లేకపోతే కొంచెం తొందరగా అయిపోతాయి అన్నమాట. ఈసారి లక్కీగా మాదే లాస్ట్ ప్యాకెట్ ఎట్లా దొరికింది. ఫ్లవర్స్ కూడా మల్లెపూలు అంటే అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం, అంటే తెల్లటి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా మల్లెపూలు కూడా దొరికాయి. ఇంకా మల్లెపూలు కూడా అమ్మవారికి అలంకరించాను. మళ్ళీ ఎక్కడ అయిపోతాయేమో ఒకసారి. అట్లాగే వినాయక చవితి అప్పుడు ఏమో అట్లాగే తమలపాకులు అవి తెచ్చుకున్నాంలే, ఆ రోజు తెచ్చుకున్నాంలే అనుకున్నట్టు ఉన్నాం, కానీ ఆ రోజు అయిపోయాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ముందుగా వెళ్ళి తెచ్చుకోవడం అలవాటైపోయింది. ఇంకా ఈ టైంలో అసలుకి దొరకడం కష్టం కదా. అది కొన్ని షాపుల్లో మాత్రమే అవి దొరుకుతాయి. ఇక్కడ అది చెప్పాను కదా మీకు వివేక్ ఫ్లవర్స్ అని, అక్కడ
అండ్ పటేల్లో కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చుకున్నాము, తమలపాకులు అవి. మా హస్బెండ్కి ఆ రోజే కొంచెం ఆ 2 డేస్ ఫుల్ వర్క్ ఉన్నింది, తను కూడా అసలుకి అంటే కొంచెం హెల్ప్ ఉంటారా అనుకున్నాను, కానీ చాలా ఫుల్ వర్క్ ఉన్నింది, ఇంకా మొత్తం నేనే చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వస్తూ ఉన్నారు, అంటే ఇంకా పిల్లలు అలా చేస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళని చూడడానికి ఒక మధ్య మధ్యలో వస్తూ ఉన్నారు. అప్పుడే కొంచెం ఎక్కువ పని ఉన్నింది మా హస్బెండ్కి అయితే. ఇంకా నేను మామిడి తోరణాలు అయితే కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను దీపం వాటికి దీపారాధన చేస్తాం కదా, వాటికి అన్నిటికీ పసుపు కుంకుమ పెడుతూ ఉన్నాను. ఇంకా గౌరమ్మని అండ్ వినాయకుడిని చేయాలి కదా, ఇంకా పసుపుతో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మామూలుగా పటంతో లక్ష్మీ పటం పెట్టి పూజ చేసేదాన్ని, ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను. అండ్ అమ్మవారి రూపు కూడా మనకి వివేక్ ఫ్లవర్స్లో దొరికింది మాకు, ఇంకా అమ్మవారి రూపు కూడా తెచ్చుకున్నాము. ఇంకా అవి చేస్తూనే నేను ఇక కుకింగ్ చేయాలి కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా. ఇంకా నేను వచ్చేసి వడలు, పూర్ణాలు, శనగపప్పు, శనగలు ఉంటాయి కదా అవి కూడా పెట్టాలి కదా అమ్మవారికి ఇష్టము, అవి అండ్ చక్కెర పొంగలి, కార బుందీ, లడ్డు, దద్దోజనం అండ్ పులిహోర కూడా మనము చింతపండు పులిహోర పెడతాం కదా, ఇంకా అది కూడా చేసేసాను. అటు మొత్తం కంప్లీట్ అయిపోయింది, అప్పటికే ఇదే లాస్ట్, ఇంకా మొత్తం నైవేద్యాలన్నీ చేసేసాను. ఇంకా నేను వెళ్ళేసి శారీ కట్టుకొని వచ్చేసాను, ఇంకా పూజ స్టార్ట్ చేద్దాము అని. ఇంకా మొత్తము అంటే దీపాలు పెట్టుకోవాలి కదా, మొత్తం దీపాలు వెలిగించుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యలో మా వారు ఒకసారి వచ్చారు, వచ్చి అట్లా చూసి వెళ్ళారు, చాలా బిజీగా ఉన్నారు వారైతే. ఇంకా పిల్లలకి కొంచెం స్నానాలు అన్నీ రెడీ చేశాము, ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా ధూపం పెడతాం కదా, అది ధూపం పెడుతూ ఉన్నాను అక్కడ. ఇంకా మాకు వచ్చేసి ఇంకా ఫైర్ అలారం ఎక్కడ మోగుతుందని భయము. అలా సింపుల్గా సక్సెస్ఫుల్గా నా పూజ అనేది కంప్లీట్ అయింది. ప్రతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, ఇంకా వాళ్ళ కోసమే కదా చేసేది మన పూజ, కానీ ఇంకా మా హస్బెండ్ దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నాను, బ్లెస్సింగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వాయనం పెడతాం కదా, తాంబూలం ఇస్తాం కదా, నేను అప్పటికే ముగ్గురికి ఇచ్చేసాను, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే నేను షూట్ చేయలేదు అండ్ నేను అలా ఇచ్చాను అన్నమాట. సరే కదా నేను ఎలా జరుపుకున్నాను, అలాగే సింపుల్గా జరుపుకున్నాను వల్లేశ్వర వ్రతం అనేది. అండ్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అని చెప్పాను కదా, టాపిక్ అని చెప్పాను కదా, నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించమని చెప్పారు చాలా మంది అడుగుతూ ఉన్నారు. అండ్ నేను నా దగ్గర ఉన్నవి అంటే ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి నేను చూపిస్తాను, అండ్ అంటే ఇండియాలో రిమైనింగ్ ఉన్నాయన్నమాట, అని మొత్తం తెచ్చుకోలేదు నేను. ప్రతి ఇయర్ వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకుంటాను, కొన్ని అక్కడ పెట్టేసి వస్తాను. అట్లాగా ఇక్కడ ఉన్నవి నేను నా దగ్గర ఉన్నవి కలెక్షన్ మాత్రమే చూపించగలను, ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వల్లేశ్వర వ్రతానికి లోకల్ నుంచి తీసుకుని రమ్మని చెప్పాను మా హస్బెండ్ని, అండ్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ తెచ్చారనమాట. ఇంకా అవి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, చాలా సింపుల్, ఎక్కువ పెద్ద ఏం కలెక్షన్ లేదు, చాలా
కొంచెం మాత్రమే తెచ్చుకున్నాను ఇక్కడికి అండ్ ఇక్కడ సేఫ్టీ కాదు కదా అని నేను కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను అండ్ నేను ఎక్కువ అంటే లాంగ్ హారము షార్ట్ హారము అలాంటి ఎక్కువ చూడండి కానీ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే బాగా కలెక్ట్ చేస్తుంటాను ఇయర్ రింగ్స్ అవే అవి నేను నా దగ్గర ఉన్నవి మీకు చూపిస్తాను చూడండి ఇవి ఎర్రరాళ్ళు కెంపులో ఏదో అంటారు కదా అట్లాగా ఇవైతే చాలా బాగుంటాయి ఇవి ఏదైనా శారీస్ కానీ అట్లాగా ఇటులో కలర్స్ కూడా ఉంటాయి కదా నేనైతే మా ఇవి మా అమ్మ వాళ్ళు తీసుకున్నవి అన్నమాట చాలా బాగుంటాయి నేను బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇది లాస్ట్ ఇయర్ నేను మా పాపకి అని తీసుకున్నాను అంటే ట్రెడిషనల్ వేర్ చేసుకున్నప్పుడు కొంచెం స్టడ్స్ అయితే బాగుండవు కదా అండ్ స్కూల్కి మళ్ళీ ఇట్లాగా హ్యాంగింగ్ టైప్ అయితే అసలు బాగుండదు అందుకని నేను ట్రెడిషనల్ వేర్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు తనకి పెట్టాలని తీసుకున్నాను ఇవి ఈ షాప్లో పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు ఇవైతే చాలా ట్రెండ్ అప్పుడు అంటే కళ్ళ ముందరే ఒక ఐదారు మంది తీసుకుని వెళ్ళారనమాట గోల్డ్ షాప్లో ఇవి చాలా బాగా నడుస్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు అప్పుడైతే బాగా తీసుకుంటున్నారు అంటే అందరూ పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే ట్రెడిషనల్ అని కాదు దేని మీదైనా వేసుకున్నా సింపుల్గా అనిపిస్తాయి చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ అట్లాగా గ్రీన్ అంటే కలర్స్ కూడా ఉన్నాయి అప్పుడు నేను రెడ్డే పిక్ చేశాను ఇవైతే మా పెద్ద పాపకి చాలా బాగా అనిపించాయి పెట్టగానే అండ్ తనకి ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు ఎప్పుడైనా వేసుకున్న జీన్స్ మీద వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇవి తీసుకున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇవి నల్ల పూసల కమ్మలు చూసారు కదా చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇవి ఇట్లా నల్ల పూసలు దండ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట మధ్యలో బ్లాక్ వచ్చింది అండ్ ఇంకోటి వచ్చేసి బుట్టలు ఇవి నేను లాస్ట్ ఆ లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను వీటిల్లో దండలు ఇట్లా లాంగ్ హారము అండ్ వీటిలో చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయి నేను చాలా అంటే రోజువారీ డైలీ వేర్కి తీసుకుందాము అన్నట్టు వెళ్ళాను మామూలు గోల్డ్వి తీసుకున్నాం అనుకున్నాను కానీ ఇవి చూడంగానే చాలా బాగా అనిపించాయి మా హస్బెండ్ కూడా తీసుకో బాగున్నాయి అన్నారు ఇంకా ఇది లాస్ట్ ఇయర్ కానీ ఆ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను బాగున్నాయి కదా ఇవి గ్రీన్ అండ్ రెడ్ కలర్ వచ్చాయి ఇవి చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అంటే మా పెద్దపాప పెట్టుకునే కూడా చాలా బాగుంటాయి నాకు అండ్ మా పెద్దపాపకి ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను అప్పుడు ఇవి వచ్చేసి ఆ గ్రీన్ కలర్ ఆ బుట్టలు తీసుకునేటప్పుడే తీసుకున్నాను ఇది మా పాపకి ఇవి గోల్డ్వి ఇవి మామూలుగా స్టడ్స్ ఎప్పుడైనా అంటే స్కూల్కి ఎక్కువ పెడుతూ ఉంటాను పిల్లలకి జీన్స్ అట్లా వేసుకుంటారు కదా స్టడ్స్ ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చే స్టార్స్ లాగా తీసుకున్నాను మా పెద్ద పాపకి ఇలాంటి మా చిన్న పాప పెట్టుకుంది అలాంటివే మా పెద్ద పాపకి కూడా ఉండేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వెజిటబుల్ మార్కెట్లో పడిపోయింది ఎక్కడ పోయిందో పోయింది ఇంకా మనం కొనకుండా ఉంటామా అది పోయిందని కొనుక్కుంటానే ఉంటాం కదా అట్లాగే మా చిన్నపాపకి కూడా అదే బుట్టలు తీసుకున్నాను ఇంకా మా పెద్ద పాపకి ఇవి చెప్పాను కదా ఈ బాక్స్లో అవి తీసుకున్నాను అనమాట అండ్ మా పెద్ద పాపకే ఇవి కూడా తీసుకున్నాను ఇవి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఈ రెండు ఇవి పర్ల్స్ ఉండేవి ఇవి తీసుకున్నాను అనమాట ఇవి ఈ షేప్ ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా కానీ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఇది ఇంకా పిల్లలకైతే చాలా బాగుంటుంది కదా చూసారు కదా ఇలాగ వచ్చేది ఇలా రెండు వైట్ 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 వచ్చింది చుట్టూ అండ్ మిడిల్లో వచ్చేసి గ్రీన్ పింక్ వచ్చాయి అన్నమాట ఇవి కూడా బాగుంటాయి పిల్లలకైతే ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇవి నా కమ్మలు మా పాపకి పెట్టుకుంటే బాగున్నాయి అనిపించి తను ఉంచుకునింది ఇవి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అండ్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కుదిరితే నేను మీకు ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను అండ్ ఇక ఈ వీడియో చూసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి తెలుసు కదా
లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ విజయ్ సైనింగ్ ఆఫ్.